హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా క్రీస్తు జ్యోతి మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ యేసు క్రీస్తు కృపా సమాధానములు కలుగునుగాక క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం కరుణతో ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు కరుణ వాత్సల్యము కలిగినటువంటి దేవుడు మనము దేవునికి విన్నవించుకున్నప్పుడు ప్రార్థించినప్పుడు మన యొక్క మనవులను మన యొక్క సమస్యలను మన జీవితంలో ఉన్నటువంటి ఆపదలన్నింటినీ కూడా మనము దేవునికి మొరపెట్టినప్పుడు మనం కొన్ని పర్యాయములు దేవుని యొక్క కోపం మన మీద ఉంది కావచ్చు అని మనం అనుకుంటాం కానీ మరి దేవుణ్ణి మనం తగ్గింపుతోటి పశ్చాత్తాపంతోటి దీనత్వంతో మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు కరుణతో మనకు జవాబిచ్చేటువంటి దేవుడు ఈరోజు దేవుని వాక్యాన్ని మనం కీర్తనల గ్రంథము 27వ కీర్తన 7వ వచనంలో చదువుకుందాం యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకు ఉత్తరమిమ్ము చూడండి ఇక్కడ దేవుని యొక్క ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ అనేకమైనటువంటి శత్రువులు బాధలు కష్టాలు మరి ఇక్కడ చుట్టుముట్టాయి దావీదును మరి అలాంటి సందర్భంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని దగ్గర నుంచి మరి సరి అయినటువంటి జవాబు రాదు కావచ్చు అని అనుకుంటున్నాడు కాబట్టి దేవుని అడుగుతున్నాడు కరుణతో నాకు ఉత్తరమిమ్ము మనం కూడా కొన్ని పర్యాయములు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటాం ఒకవేళ నేను చేసినటువంటి పాపం వలన దేవుడు నాకు జవాబు ఇవ్వడేమో మరి నేను దేవుణ్ణి బాధ పెట్టాను కాబట్టి దేవుడు నాతో సరిగా మాట్లాడాడు కావచ్చు లేకపోతే నేను చేసినటువంటి పనికి నేను ప్రార్థించలేదు కదా నేను వాక్యం చదవలేదు కదా సరైన ఆత్మీయ జీవితాన్ని నేను జీవించలేదు కదా మరి ఈ సందర్భంలో దేవునికి మొరపెడితే మరి దేవుడు నాకు బాధ కలిగించే లేదా కఠినంగా నాతో మాట్లాడతాడేమో అని మనము చాలా పర్యాయములు దేవుని గురించి సరైన అవగాహన లేక దేవుని గురించి సరైనటువంటి ఆలోచన లేక అర్థం చేసుకోక రకరకాల ఆలోచనలతో మనం ఉంటాం కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుడు ఎల్లప్పుడూ మనల్ని కరుణతో చూసేటువంటి దేవుడు కరుణతో మనకు జవాబిచ్చేటువంటి దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి అలా అని చెప్పి మనం ఇష్టానుసారంగా జీవించమని కాదు నేను అనేది కానీ మరి దేవుడు ప్రేమ స్వరూపి కరుణ వాత్సల్యం కలిగినటువంటి దేవుడు మనము ప్రార్థించే విధానం మనం దేవుణ్ణి అడిగేటువంటి విధానం మరి దేవుని సన్నిధిలో మనం తగ్గించుకునే విధానం అనేది దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ దావీదు మహారాజు అయ్యా నాకు కరుణతో నాకు జవాబిమ్ము నాకు ఆ కరుణతో కూడినటువంటి ఆ జవాబు నాకు కావాలి ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు ఎందుకనంటే ఆయనకు వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా ఒకవేళ దేవుడికి నా మీద ఇష్టం లేదేమో మరి దేవుడికి నా మీద కోపం ఉందేమో మరి దేవుడు నన్ను త్రోసివేశాడేమో అనే బాధ అందులో ఆయనలో ఉంది కాబట్టి అలాంటి సందర్భంలో అయ్యా నాకు మరి ఇంకా బాధ కలిగించే మాట వద్దు నువ్వు నన్ను త్రోసేస్తే నాకు మరి దిక్కెవరు నీ యొక్క సన్నిధానంలో నీ మందిర ఆవరణంలో జీవించే వరం నాకు దయచేయి ప్రభువా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధానంలో కరుణతో జవాబు పొందుకునేటువంటి వారం ఒక మాట నిర్గమాకాండం 25వ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనం వరకు చదివితే అక్కడ కరుణాపీఠం ఉంటుంది కెరేబులు మరి అటు ఇటు ఒక ముఖము ఒకరి ముఖము చూసుకున్నట్టుగా రెక్కలు విప్పి మరి వాటి మధ్యలో ఆ స్థలాన్ని కరుణాపీఠం అని అంటారు అంటే దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో కలుసుకునేటువంటి మాట ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు కఠినమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు మీరు ఈ ఆజ్ఞలు కనుక పాటించకపోతే రాళ్లతో కొట్టబడి చంపబడతారు మరణ శిక్ష విధించబడుతుంది అంటే మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్తే మనకు శిక్ష వస్తుంది కదా నీ తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు కదా నన్ను దేవుడు క్షమించడు దేవుడు నన్ను కరుణించడు అనేటువంటి ఆ భయముతో వారు ఉన్నారు దేవుణ్ణి సమీపించాలంటే భయపడుతున్నారు కానీ దేవుడు మనిషి తప్పు చేయకూడదు అనేటువంటి విషయాన్ని బట్టి ఆ భయం వారిలో ఉండాలని దేవుడు అలాంటి ఆజ్ఞలను మనకిచ్చాడు కాబట్టి ఇక్కడ ఆ కరుణాపీఠం మధ్యలో ఉండేటువంటి దేవుడు ఆ దేవుని స్వరాన్ని వారు వినాలి ఆ యొక్క దేవుని సన్నిధికి వారు ధూపముతో వెళ్ళినప్పుడు దేవుడు కరుణతో వారికి జవాబిచ్చేటువంటి దేవుడు ప్రియమైనటువంటి బిడ్డలారా ఇంకొక మాట మనం యోవేలు ప్రవక్త గ్రంథంలో చదివితే మొదటి అధ్యాయం అంతా కూడా దేవుడు వారికి తెగుళ్లను దేవుడు వారికి మిడతలను అనేకమైనటువంటి పంటను నాశనం చేసేటువంటి మరి పురుగులను దేవుడు పంపిస్తూ ఉన్నాడు ఇలాంటి సందర్భంలో మరి వారందరూ కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కనుక వారిని నేను శిక్షించబోతున్నాను వారికి వారి మీద నా ఉగ్రత రాబోతూ ఉన్నది అని చెప్పి దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా కఠినమైనటువంటి ప్రవచనాలను కఠినమైనటువంటి మాటలను తెలియజేస్తాడు
చేస్తా ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఇక మనం దేవుని దగ్గరికి వెళ్తే ఇక ఏం లాభము, దేవునికి దగ్గరికి వెళ్ళలేము, ఇలాంటి కఠినంగా విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మమ్మల్ని శిక్షిస్తానంటున్నాడు, నిర్మూలన చేస్తా అంటున్నాడు. కాబట్టి ఇక దేవుని దగ్గరికి మేము పోవడము వ్యర్థము, దేవుని దగ్గరికి ఇక వెళ్ళడము అనవసరము అనేటువంటి ఆలోచనతో వారు ఉన్నారు. కానీ దేవుడు వారు చేసినటువంటి పాపములను విడిచి కనుక ఆయన దగ్గరికి వస్తే దేవుడు కరుణా వాత్సల్యం కలిగినటువంటి దేవుడు అని వారు గ్రహించలేకపోయారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ వస్త్రాలు కాక మీ యొక్క హృదయాలను మీరు చించుకోండి. ఇజ్రాయేలు ప్రజలు వారిలో బాధను వ్యక్తపరచడానికి ఏం చేసేవారు అని అంటే వారికి ఉన్నటువంటి వస్త్రాలను చించుకునేవారు. అంటే నేను బాధలో ఉన్నాను, నేను చింతిస్తున్నాను, నేను చేసినటువంటి పనికి నేను బాధపడుతున్నాను అని చెప్పి వారు వస్త్రాలను చింపుకునేటువంటి వారు. అయితే దేవుడు అంటున్నాడు, అది కేవలము బయటి వేషధారణగా ఉంది, కానీ ఈ యొక్క వస్త్రాలను కాదు మీరు చింపుకునేది, మీ హృదయాలను మీరు చింపుకోండి. ఎప్పుడైతే మీరు హృదయాలను చింపుకుంటారో, ఎప్పుడైతే మీరు పశ్చాత్తాప పడతారో, మా కన్నీళ్లు విడిచి మనపూర్వకముగా దేవుని వైపు మీరు తిరుగుతారో, అప్పుడు నేను కరుణా వాత్సల్యం కలిగినటువంటి దేవుడు, నేను ఏ శిక్షనైతే మీకు ఇస్తాను అని చెప్పాను, ఏ యొక్క ప్రవక్త ద్వారా అయితే నేను మిమ్మల్ని శిక్షిస్తాను అన్నాను, మీ పంటను నాశనం చేస్తాను అన్నాను, మరి నేను కరుణా వాత్సల్యం కలిగినటువంటి దేవుడని గనుక మీ విషయంలో నేను పశ్చాత్తాప పడతాను. అంటే మీరు మనసు మార్చుకున్నప్పుడు, మీరు మనసు మార్చుకున్నారు కదా, ఇక నేను శిక్షించను అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. నినివే పట్టణస్థులు ఎప్పుడైతే తమ మనసును మార్చుకున్నారో, దేవుడు వారి మీదకి వచ్చే శిక్షను ఏం చేశాడు, రాకుండా తన మనసును మార్చుకున్నాడు. కాబట్టి ఎందుకంటే ఆయన కరుణా వాత్సల్యం కలిగినటువంటి దేవుడు, మనిషి మార్చుకున్నప్పుడు ఇక దేవుడు శిక్షించాడు. కాబట్టి ఇక్కడ కరుణతో మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు ప్రియబిడ్డలారా. మరి నీవు నీ యొక్క జీవితంలోనికి దేవుడు కఠినమైనటువంటి మాటలను, నీకు ఈ ఆశీర్వాదం రాదు, నీకు శ్రమ రాబోతున్నది, నేను శిక్షించబోతున్నాను అని చెప్పి దేవుడు నీకు మరణం రాబోతుంది అని అన్నప్పుడు నువ్వేం చేయాలంటే వెంటనే పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగాలి. ఇజ్కియా రాజు కూడా మరి నీకు మరణం వస్తుంది అని యెషయా ప్రవక్త చెప్పినప్పుడు వెంటనే గోడ వైపు కన్ను తిప్పుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఓ నాకు మరణం వస్తుంది, నేను దేవుని ఆలయాన్ని బాగు చేశాను, నేను ద్వారాలు తెరిపించాను, ఇన్ని చేసినా కూడా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడని దేవుని మీద సనగలే తిరుగుబాటు చేయలే, తగ్గించుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, అతనికి ఆయుష్యును దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు కరుణతో నీకు జవాబిచ్చేటువంటి దేవుడు. ఈరోజు దేవుడు మనందరికీ కరుణతో జవాబియ్యాలని కోరుకుందాం. కృప కలిగినటువంటి మా దేవ, కరుణా వాత్సల్యం కలిగినటువంటి మా దేవ, కరుణతో మాకు జవాబిచ్చేటువంటి మా దేవ, మేము మొరపెట్టినప్పుడు మా మొరను ఆలకించేటువంటి దేవుడు, మొరపెట్టుము ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు, ఉత్తరమిస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, నీ యొక్క ఆపద సమయంలో నీ శ్రమ దినమున నాకు మొరపెట్టుమన్నావు తండ్రి, మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు కనుక ఈ సమయమందు అడగండి ఇవ్వబడును, వెదకండి దొరుకును, తట్టండి తీయబడును, అడుగు ప్రతి వానికి నీ లభించునని సెలవిచ్చినటువంటి మా దేవ, నిన్ను అడుగుచున్నా, నా నామలో తండ్రిని ఏం అడిగినా కూడా ఇస్తాడని సెలవిచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువ, ఈ సమయమంది బిడ్డలందరినీ మీరు దీవించమని, నీవు కరుణతో వారికి ఉత్తరము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువ. ఎంతమంది బిడ్డలు నాయన మరి దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదు, నాకు కఠినమైన మాటలే వినబడుతున్నాయి, మరి దేవుడు నా జీవితంలో ఏ మెలు చేయడం లేదని ఎంతమంది బాధపడుతూ ఉన్నారో, ఈ సమయమందు ప్రభువ నీవు కరుణతో వారికి ఉత్తరము దయచేయమని నేను వేడుకుంటూ ఉన్నా. నువ్వు కరుణా వాత్సల్యం కలిగిన దేవుడవు, ప్రేమ స్వరూపుడు నాయన, మరి ఇజ్రాయేలు ప్రజలు చేసిన పాపములకు తగినట్టుగా శిక్షింపక వారిని క్షమించి ఆశీర్వదించిన దేవుడవని ప్రజలందరూ తెలుసుకున్నట్లు నీ కృప సహాయం చేయండి. పేతురు అబద్ధం ఆడినప్పటికీ అతన్ని క్షమించి ప్రేమించినటువంటి దేవుడవని తెలుసుకుంటే కృప చూపండి. నీ వైపు తిరిగే జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి. తగ్గింపు పశ్చాత్తాపం నాయన మరి హృదయాన్ని వారు చించుకొని నీ వైపు తిరిగి వారి జీవితమును మార్గములను మార్చుకున్నటకు కృప చూపి మహిమలు తెచ్చుకోమని, ప్రతి బిడ్డను రక్షించి స్వస్థపరిచి విడుదల దయచేసి ఆకాశపు వాక్యాలను విప్పి ఆశీర్వదించి దీవించమని, శాంతి సమాధానము దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.